రవీంద్ర భారతిలో వేణు నక్షత్రం రచించిన అరుగు కథల పుస్తకావిష్కరణ ఘనంగా జరిగింది పాఠకుల కోసం ప్రతి కథను విశ్లేషిస్తూ చెప్పినట్లు రచయిత వేణు వెల్లడించారు భావితరాలకు ఉపయోగపడేలా అరుగు పుస్తకాన్ని రచించినట్లు తెలిపారు మౌన సాక్షి వచ్చిన మూడేళ్ల తర్వాత ఈ బుక్ రిలీజ్ చేయడం ఆనందంగా ఉందన్నారు రచయిత వేణు ఈ కార్యక్రమానికి తెలంగాణ సాహిత్య అకాడమీ తొలి అధ్యక్షులు నందిని సిద్ధారెడ్డి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత పద్మశ్రీ ఆచార్య కొలకలూరి ఇనాక్ భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు హరికృష్ణతో పాటు పలువురు కవులు రచయితలు హాజరయ్యారు అన్వి పబ్లిషర్స్ అండ్ జంట నగరాల తెలంగాణ రచయిత సంఘం ఆధ్వర్యంలో సంయుక్త ఆధ్వర్యంలో ఈరోజు నా పుస్తకం ఇది అరుగు ఒక అద్భుతంగా ఈ సభను విజయవంతంగా చేయడము దీంట్లోని కథలను అన్నింటినీ కూడా ఒక అంటే ఒక మంచి విశ్లేషిస్తూ ప్రతి ఒక్క కథను విశ్లేషిస్తూ చెప్పడం అనేది అది ఈరోజు చాలా సంతోషకరమైన విషయం ఈ కథలు అంటే మూడేళ్ళు మౌన సాక్షి వచ్చిన తర్వాత మూడేళ్ళ సంవత్సరం ఆ మూడు సంవత్సరాల్లో ప్రపంచవ్యాప్తంగా జరిగిన చాలా సంఘటనలు ఇతివృత్తంగా నుంచి సాయంత్రం వరకు ఎన్నో సంఘటనలు జరుగుతుంటాయి చూస్తూ ఇట్లా పోతున్నారు అందుకని తప్పుకొని ఇట్లా వెళ్ళిపోవడం అనేది ఒక మనిషి ఎట్లా అంటే ఒక ఫీల్డ్లో ఒక యుద్ధంలో ఇట్లా తప్పించుకుంటూ వెళ్ళిపోవడం అనేది నేర్చుకుంటున్నారు కానీ అది మన తర్వాత వాళ్ళకి మనకు ఎప్పుడో ఒకసారి జరిగే జరిగేట్టు ఉంటుంది కాబట్టి దాన్ని మనం వేరే వాళ్ళకు అవాయిడ్ చేద్దాము దాన్ని తప్పిద్దాము అనే ఒక సమయం లేకపోవడం అనేది అట్లాంటి పరిస్థితుల్లో నేను అవిటిని కథాంశాలుగా చేసుకొని అది చాలా ప్రమాదకరమైన ధోరణి మనం దాన్ని కొద్దిగా చదువుకుందాము మనం మన తరాలకి కనీసము ఇట్లా జరగకుండా కొన్ని అవాయిడ్ చేద్దామనే ఒక ఉద్దేశంతో నాకు ఏదైనా సంఘటనలు కథల రూపంలో రాశాను చాలామంది అభినందిస్తున్నారు ఎంతోమంది నాకు ఫేస్బుక్ మూలంగా తర్వాత లేకపోతే పర్సనల్గా కూడా రాసి పంపించారు చాలా ప్రాంతాల నుంచి వచ్చారు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు